తలచినంతనే కోరిన కోరికలను తీర్చే కల్పతరువు గురుశిఖామణి శ్రీ రాఘవేంద్ర స్వామి. జగద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి కొలువైయున్న క్షేత్రమే మంత్రాలయం. గురు సాంప్రదాయంలో రాఘవేంద్ర స్వామికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్షేత్రం కర్నూలు జిల్లా తుంగభద్ర నదీ తీరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఈ క్షేత్రం రాఘవేంద్ర స్వామి లీలలతో మహిమాన్వితమై ఉన్నది. ఈ వీడియోలో మనం మంత్రాలయం ఎలా చేరుకోవాలి, ఇక్కడ హోటల్ అకామిడేషన్, ఫుడ్, ఇక్కడ తప్పక చూడవలసిన కొన్ని ఆలయాలు, ఆలయంలో చేసిన మార్పు తీర్పులు, మీరు కంపల్సరీ పాటించవలసిన కొన్ని నియమాలతో పాటు స్వామివారికి ప్రసాద సేవని ఎలా చేయాలో కూడా మాట్లాడుకుందాము. వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. కర్నూలు నుండి మనకి మంత్రాలయం సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే, హైదరాబాద్ నుండి మీకు మంత్రాలయం 195 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కారు ప్రయాణం సుమారుగా మీకు 5 గంటల టైం పడుతుంది. మీరు మంత్రాలయానికి బస్, ట్రైన్, ట్యాక్సీ లేదా కార్లో వెళ్ళవచ్చు. అయితే బస్ ఫేర్ అయితే మీకు 1500 నుండి 2000 రూపాయల దాకా పడుతుంది. ట్రైన్ అయితే మీకు 750 నుండి 1700 దాకా పడుతుంది. అండ్ ట్యాక్సీ ప్రయాణం మీకు 5000 నుండి 6500 దాకా పడుతుంది. మీరు కనుక తక్కువ బడ్జెట్లో మంత్రాలయం వెళ్ళాలి అనుకుంటే మీరు ట్రైన్ని చూస్ చేసుకోవచ్చు. అయితే ట్రైన్ జర్నీ మీకు 6 నుండి 7 గంటల దాకా టైం పడుతుంది. నెక్స్ట్ మనం హోటల్ అకామిడేషన్ మరియు ఫుడ్ గురించి మాట్లాడుకుందాము. నేను బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి హోటల్ అడోబ్. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. మీరు కావలిస్తే రాఘవేంద్ర స్వామి మట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కూడా మనకి ఇది అవైలబుల్లో ఉంది. ఇందులో మనకి డీలక్స్, ఏసీ కాటేజెస్ కూడా ఉంటాయి. అయితే రాఘవేంద్ర స్వామి మట్లో వచ్చేసి మనకి రూమ్ కాస్ట్ 100 రూపాయల నుండి 1200 దాకా పడుతుంది. నేనైతే ఎప్పుడూ అక్కడ ఉన్న రూమ్స్ని చూడలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సింగిల్గా సోలో ట్రావెలర్స్కి అయితే రాఘవేంద్ర స్వామి మట్లో మనకి రూమ్స్ని ఇవ్వరు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ హోటల్ అంటే హోటల్ అడోబ్ గురించి మాట్లాడుకుందాం. హోటల్ అడోబ్ లో అయితే మీకు స్పేషియస్ పార్కింగ్ ఉంది. కంఫర్టబుల్ రూమ్ విత్ డీసెంట్ ఎమ్యూనిటీస్ తో ఉంది. అంతేకాకుండా హోటల్ కి అటాచ్డ్ గా మనకి రెస్టారెంట్ ఉంది, ఆహార్ రెస్టారెంట్. ఇక్కడ మీకు నార్త్ మరియు సౌత్ ఇండియన్ డిషెస్ రెండు ఉన్నాయి. అంతేకాకుండా మనకి రూమ్ సర్వీస్ లో ఫుడ్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఏంటి అని అంటే, మనకి ఫుడ్ బిల్ ని సపరేట్ గా ఇస్తారు. అది మనకి హోటల్ బిల్తో ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకు అంటే రెస్టారెంట్ మరియు హోటల్ సపరేట్ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి రూమ్ ఛార్జెస్ వచ్చేసి ఇక్కడ మనకి 3500 దాకా పడుతుంది. ఒకవేళ మీరు కనుక ఎక్స్ట్రా బెడ్ని కనుక అడిగినట్టయితే అది 750 దాకా పడుతుంది. నేను మంత్రాలయం వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం ఈ హోటల్లోనే ఎక్కువ స్టే చేశాను. హోటల్ నీట్గా, డీసెంట్గా, కామ్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఈ హోటల్ నుంచి మనకి ఆలయం సుమారుగా 5 నిమిషాల దూరంలో ఉంటుంది. అందమైన ఆలయ గోపురం, విశాలమైన ముఖద్వారం, భారతదేశంలోని ప్రముఖ ఆలయాలని చెక్కి రంగులుగా అద్దిన గోడలు ఒకవైపైతే, మన పురాణంలోని ప్రముఖ ఘట్టాలని మరింత అందంగా చూపే గోడలు మరోవైపు. తుంగభద్రమ్మ నీరు భక్తుల పాపాలను కడుగుతుంటే, నిరంతరం భగవద్ నామస్మరణతో ఈ ఆలయం భక్తుల మనసులను కడుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఇప్పుడు కొత్త ముస్తాబుతో మన ముందుకొచ్చింది. ఇరుకుగా ఉన్న ఆలయ ప్రాంగణంలోని పాత కట్టడాలన్నీ కూల్చివేసి నూతన నిర్మాణాన్ని చేసి భక్తుల సౌకర్యం కోసం మరిన్ని విధి కేంద్రాలను కూడా చేశారు. ప్రతి భక్తుడు మనసులో ఒక ఆధ్యాత్మిక భావం కలిగేలా శిల్పాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. సాధారణ భక్తులతో పాటు ప్రముఖుల కోసం ఇక్కడ విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలు, ఫౌంటైన్లు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. సిఆర్ఓ కార్యాలయం వెనకాల భాగంలో 6 కోట్ల రూపాయలతో మరో 100 గదులను ఏర్పాటు చేశారు. ఇవి సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేశారని ఇక్కడున్న ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. స్వామివారి ఆలయానికి కుడివైపు తుంగభద్ర నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వారంతా ముందుగా ఇక్కడ తుంగభద్ర నీటిలో స్నానం చేసి దీపాలు వదిలితే ఎంతో పుణ్యంగా భావిస్తూ ఉంటారు. కాలక్రమేణా అందరూ ఇక్కడ స్నానం చేయడం కుదరకపోవడంతో కొందరు కాలు చేతులు కడుక్కొని దీపాలు వదులుతూ ఉంటారు. మంత్రాలయ క్షేత్రాన్ని పూర్వం మాంచాలగా పిలిచేవారు. కాలక్రమేణా మాంచాల మంత్రాలయంగా మారింది. పరాశక్తి స్వరూపమైన శ్రీ రేణుకాదేవి అవతారమే మాంచాలదేవి. గ్రామదేవతగా కొలువై దుష్టశక్తుల నుండి, సకల పీడల నుండి భక్తులని రక్షిస్తుంది. అయితే మాంచాలమ్మ కోరిక మేరకే స్వామివారు తన జీవ సమాధికి ఈ క్షేత్రాన్ని ఎంచుకున్నట్టు చెబుతారు. అంతేకాదు, స్వామివారిని దర్శించక ముందే అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. స్వయంగా రాఘవేంద్ర స్వామియే ఈ అమ్మవారిని ప్రతిరోజు పూజించేవారని చెబుతూ ఉంటారు. అంతేకాదు, తనని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించుకోవాలని స్వయంగా రాఘవేంద్ర స్వామియే చెప్పారని కూడా చెబుతూ ఉంటారు. సుగంధ ద్రవ్య పుష్పమాలికలతో, తేజో రూపంతో అమ్మవారు భక్తులకి ఎంతో అందంగా దర్శనమిస్తుంది. దక్షిణాది ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇది స్వామివారి వెండివాకిలి. వెండివాకిలికి ఒకవైపు లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ, మరోవైపు శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిమ ఉంటాయి. ఈ పైన కనిపిస్తున్నదే స్వామివారి బంగారు గోపురం. స్వామివారి బృందావనం దీని కిందనే ఉంటుంది అని చెబుతూ ఉంటారు. గురుదేవుడి పాదస్పర్శతో పునీతమైన క్షేత్రమే మంత్రాలయం. శతాబ్దాల క్రితం జీవ సమాధి పొందిన ఇప్పటికీ స్వామి ఇక్కడే ఉండి తన భక్తులను కాపాడుతూ, కరుణిస్తూ ఉంటాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రహ్లాదుడే వ్యాసరాయుడుగా, వ్యాసరాయులే రాఘవేంద్ర స్వామిగా జన్మించారని స్థల పురాణాలు చెబుతున్నాయి. 1970వ సంవత్సరంలో బృందావనం ప్రవేశం చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రాఘవేంద్ర స్వామి దివ్య మంగళ బృందావనాన్ని చూసి భక్తులు అలౌకిక ఆనందానికి గురవుతూ ఉంటారు. శ్రీరాముడి పాదస్పర్శతో పునీతమైన రాయితో చేసిన బృందావనం ఇది. సాక్షాత్తు విష్ణు స్వరూపమై 700 సాలగ్రామాలతో బృందావనం కప్పబడింది. బృందావనం పైభాగంలో లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమ, అలాగే దిగువ భాగంలో రామచంద్రుడి ప్రతిమ, అడుగు భాగంలో భక్త ప్రహ్లాదుని విగ్రహాలు మనకి కనిపిస్తాయి. నిత్యం శ్రీరామనామ తారక మంత్రం మనకి బృందావనంలో వినిపిస్తూ ఉంటుంది. రామనామం ఉన్న చోట రామబంటూ ఉండకుండా ఉంటాడా చెప్పండి? రాఘవేంద్ర స్వామి బృందావనానికి ఎదురుగానే శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. ముందుగా ఆంజనేయుడికి పంచామృత అభిషేకం చేసిన తర్వాతే బృందావనానికి వేద మంత్రోపచారణ అభిషేకాలు చేస్తారని ఇక్కడున్న అర్చకులు చెబుతున్నారు. వివిధ రకాల పుష్పాలతో, కాషాయ వస్త్రాలతో అలంకృతుడై ఉన్న స్వామివారి దర్శనం ఆనందదాయకం, ముక్తిప్రదాయకం. స్వామివారిని నమ్మి కొలిచే భక్తులు తమ కోరికలు తీర్చిన స్వామిని వివిధ రకాలుగా కొలుస్తూ ఉంటారు. దర్శనానంతరం కొందరు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే, మరికొందరు పొరుగు దండాలు పెడతారు, ఇంకొందరు అడుగులో అడుగు వేస్తూ దండాలు పెడుతూ ఉంటారు. మీరు కనుక స్వామివారిని బృందావనం దగ్గర నుండి దర్శించుకోవాలి అనుకుంటే మగవారు పంచాలుంగి, ఆడవారు చీర లేదా చుడిదార్ విత్ దుపట్టాని వేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారిని కొంచెం దూరం నుండి దర్శించుకోవాలి అనుకునే భక్తులు అయితే మీరు ప్యాంట్ వేసుకున్నా పర్వాలేదు, కానీ షర్ట్ బనీన్ని తీసివేయాల్సి ఉంటుంది. ఆడవారు కంపల్సరీ చున్నీని ధరించాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్వామివారి వాకేనే కాదు, ఆలయాన్ని కూడా చిన్న చిన్న మార్పు చేర్పులతో ఎంతో అందంగా చేశారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇది మరింత అందంగా తయారైంది. స్వామివారికి ఉపయోగించిన సామాగ్రి, పాదుకలు, అలంకరణ వస్తువులు ఇక్కడ అందంగా అమర్చారు. ఇది చాలా బాగుంది. దర్శనానంతరం ఇక్కడ ఒక్కసారి చూడడం మర్చిపోవద్దు. ఆలయంలోనే పూజా సామాగ్రి, స్వామివారి గ్రంథాలయంతో పాటు తులాభారం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది నన్ను రాఘవేంద్ర స్వామి ఆలయంలోని తులాభార విషయాల గురించి చెప్పమని అడిగారు. అయితే తులాభారం మీకు ఆలయం లోపలే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి మీ తులాభారపు మొక్కుని సమర్పించుకోవచ్చు. తులాభారం గురించి మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలిసిపోతాయి. స్వామివారి ఆలయం పక్కనే ఇక్కడ సురేంద్ర తీర్థాలు ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చి స్వామివార్లని దర్శించుకోవచ్చు. మీరు చూస్తున్న ఈ వృక్షమే అద్భుత వృక్షము. ఈ వృక్షానికి పూజ చేసి ఇక్కడ దీపాన్ని పెట్టడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్ముతారు. చాలా మంది భక్తులకి స్వామివారికి ఏదో ఒక సేవ చేయాలని ఉంటుంది. అయితే మీరు కనుక ఒకవేళ ఈ విధంగా ప్రసాదపు సేవ చేయాలి అనుకుంటే ఇక్కడ పరిమళ ప్రసాదం దగ్గరికి వచ్చి స్వామివారికి ప్రసాద సేవ చేయవచ్చు. అయితే మీరు ఇక్కడికి వచ్చి మీకు నచ్చినన్ని ట్రేస్లలో ఇలా స్వామివారికి సంబంధించిన ప్రసాదాలన్నీ ప్యాక్ చేసి అరేంజ్ చేసి వాళ్ళకి పెట్టి ఇవ్వచ్చు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వైట్ ప్యాకెట్స్లలో ప్రసాదాన్ని ఏ విధంగా పెట్టాలి, ఒక్కో ట్రేలో ఎన్ని ప్రసాదాలు ఉండాలో వారే మీకు చెప్తారు. సో మీరు అవన్నీ పర్ఫెక్ట్గా పెట్టి మీకు నచ్చినన్ని ట్రేలు చేసి అక్కడి నుంచి మీరు రావచ్చు. స్వామివారి ఆలయం దగ్గరలోనే మనకి గోసేవ కూడా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇక్కడ వచ్చి గోసేవ చేయాలి అనుకుంటే చేయనవచ్చు, లేదా గోసేవకి సంబంధించిన గ్రాసానికి సంబంధించిన డబ్బులని కూడా వీరికి ఇవ్వవచ్చు. నెక్స్ట్ మనం మంత్రాలయంలో మీరు తప్పక చూడవలసిన కొన్ని ఆలయాల గురించి మాట్లాడుకుందాము. మంత్రాలయంలో గోశాలకి దగ్గరగానే మనకి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. 2021లో నిర్మించిన ఈ ఆలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. చుట్టూ పచ్చటి మైదానం, ద్వారానికి ఇరువైపులా ఏనుగులు, స్వామివారి ఎత్తైన భారీ విగ్రహం ఈ ఆలయానికి పెద్ద హైలైట్గా చెప్తారు. ఈ ఆలయం నిర్మించి కొద్ది కాలమే అయినా స్వామివారి ఎత్తైన విగ్రహాన్ని చూడడానికి చాలామంది ఇష్టపడతారని, అందుకే ఇక్కడికి తప్పకుండా వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటారని చెబుతూ ఉంటారు. ఒకే రాయిపై చెక్కిన ఈ 32 అడుగుల స్వామివారి విగ్రహం ఒక చేతి అభయముద్రతో మరో చేతిలో గదను ధరించి ఉంటారు. స్వామివారి ముందు మరో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మీరు కనుక మంత్రాలయం వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ మనం వచ్చేసి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుందాము. మంత్రాలయం నుండి పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి అత్యంత మహిమ కలవాడని ప్రతీతి. అందమైన వాతావరణంలో ఒక చిన్న కొండ మీద ఉంటుంది ఈ ఆలయం. ఎప్పుడూ మరుగున పడి ఉన్న ఈ పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఒక బ్రాహ్మణుడు తన కల ప్రకారం ఈ గుహలోకి వచ్చి ఈ విగ్రహాన్ని కనిపెట్టారని చెబుతూ ఉంటారు. అయితే రాఘవేంద్ర స్వామి వారు కూడా చాలా ఏళ్ళు కుంభకోణంలో శ్రీమఠాన్ని నిర్వహించారని, ఆ తర్వాత ధర్మ ప్రచారం చేస్తూ ఉత్తర దిక్కుగా బయలుదేరి ఒక్కో ఊరు దాటుతూ తన ఉపన్యాసాలు తటకంతోనూ ప్రజలందరికీ భక్తి మార్గాన్ని మరలిస్తూ, ఆ క్రమంలోనే రాఘవేంద్ర స్వామి కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ పంచముఖికి చేరుకున్నారని, ఇక్కడే 12 సంవత్సరాల పాటు పంచముఖి ఆంజనేయ స్వామిని ఉపాసించారని, పంచముఖి ఆంజనేయుని దర్శనాన్ని కూడా ఆయన పొందారని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ పేర్చబడినట్టు కనిపిస్తున్న ఈ రాయి ఆంజనేయ స్వామి వారి దిండు మరియు పడుకునే అరుగుగా చెబుతారు. ఏది ఏమైనా చూడడానికి విచిత్రంగాను చాలా అందంగాను ఉంది. మీరు కనుక మంత్రాలయం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోవద్దు. మంత్రాలయంలో మనం చూడవలసిన మరో ముఖ్య ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. మంత్రాలయం మెయిన్ ఆలయానికి కేవలం 5 నుండి 10 నిమిషాల దూరంలోనే ఉన్న ఈ ఆలయం చాలా మందికి తెలియదు. కారు ప్రయాణంలో మీరు ఆలయం దాకా చేరుకోలేరు. ఎక్కడో చోట కార్ని పార్క్ చేసుకొని కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది. అయితే మెయిన్ ఆలయం నుంచి మీకు ఇది కేవలం 10 నుండి 15 నిమిషాల దూరంలో ఉంటుంది. మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, ఆటోలో కూడా మీరు వెళ్ళవచ్చు. ఇళ్ళ మధ్యలో కొద్దిగా లోపలికి ఉన్న ఈ ఆలయానికి వెళ్ళడం మీరు కనుక కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ ఉన్న స్థానికులను అడిగితే మీకు దారి చూపుతారు. విశాలంగా అందంగా ఉన్న ఈ ఆలయం రాఘవేంద్ర స్వామి కాలం నాటిదని చెబుతూ ఉంటారు. అంతేకాదు స్వయంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వారే ఈ ఆలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని, స్వామివారు ఈ వెంకటేశ్వర స్వామిని పూజించేవారని కూడా చెబుతూ ఉంటారు. నేను వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను. అందుకే ఇక్కడ వైకుంఠ ద్వారము ఉత్తర ద్వారాన్ని తీశారు. అందరూ ఇక్కడ ఉత్తర ద్వారం నుంచి లోపలికి వెళ్ళి అటువైపు నుండి వస్తున్నారు. నెక్స్ట్ మనం ఇక్కడున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి మాట్లాడుకుందాము. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2 నిమిషాల దూరంలో ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయం చాలా పాతదిగాను చిన్నదిగాను ఉంటుంది. స్వామివారి ముఖద్వారం చాలా చిన్నదిగాను ఇరుకుగాను ఉంటుంది. కేవలం ఒక మనిషి మాత్రమే లోపలికి కానీ బయటికి కానీ వెళ్ళగలుగుతారు. గర్భాలయంలో శివుడు రామలింగేశ్వర స్వామిగా ధూపదీప నైవేద్యాలతో పువ్వులతో దర్శనమిస్తాడు. రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే మంత్రాలయ గ్రామ దేవత మరియు దుర్గాదేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అంత ముఖ్యమైనదని నేను చెప్పను, కానీ ఇక్కడ అమ్మవార్లు చాలా అందంగా ఉంటారు. మీరు కనుక ఇక్కడ స్వామివారిని అంటే రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడున్న అమ్మవార్లను కూడా దర్శించుకోవడం మర్చిపోవద్దు. చిత్ర విచిత్ర రూపాలతో అమ్మవార్లు చాలా అందంగా ఉన్నారు. ఆలయాలన్నీ దర్శించుకున్న తర్వాత మళ్ళీ నేను మెయిన్ ఆలయానికి చేరుకున్నాను. రాత్రి వేళలో విద్యుత్ కాంతుల మధ్య స్వామివారి ఆలయం మరింత అందంగా కనిపించింది. భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు వాటి ప్రత్యేకతను ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడలో రాయబడి ఉంది. మంత్రాలయానికి మీరు కనుక రాత్రి వేళ దర్శించుకోవడానికి వచ్చినట్టయితే ఆ టైంలో ఎటువంటి పూజా కార్యక్రమాలకి సంబంధించిన రసీదులైతే ఇవ్వబడవు. కనుక మీరు ఉదయం పూట వచ్చి మీకు కావలసిన పూజా కార్యక్రమాలు వాటికి సంబంధించిన రసీదులని అక్కడికి వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర తీసుకోవచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే స్వామివారి ఆలయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు మూసివేయబడుతుంది. కాబట్టి మీరు ఉదయాన్నే వచ్చి దర్శించుకొని మిగతా ప్లేసెస్ అన్నీ తర్వాత దర్శించుకోవచ్చు. ఆలయం పక్కనే మనకి చాలా రకాల బొమ్మల షాపులు మరియు దేవుడికి సంబంధించిన చిత్రపటాలు ఉంటాయి. మీకు కనుక షాపింగ్ ఏదైనా ఇష్టం ఉంటే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. గురువు గొప్పతనాన్ని ఔనిత్యాన్ని పెంచిన మహానీయుడు రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామిని దర్శించి ఇక్కడ నిద్ర చేస్తే కష్టాలన్నీ దూరం అవుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. రాఘవేంద్ర స్వామి బృందావన దర్శనం సకల పాపనాశనం, మంగళప్రదాయకం, సకల శుభప్రదం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందాం.